వీలైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. గతంలో ఎన్నికలు జరిగిన 12,918 గ్రామ పంచాయతీలతో పాటు ఇటీవల కొత్తగా గ్రామ పంచాయతీలుగా మార్చిన 142 తాండాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలను 3 దశలుగా నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మొదటి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, 2 దశలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, 3 దశలో మున్సిపల్ నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో 60% రిజర్వేషన్లు అమలు చేశామని రమేష్ కుమార్ తెలియజేశారు. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50% పరిధి దాటొద్దంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ అంశంపై కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణకు కావలసిన నిధులు, చేయాల్సిన విధులతో పాటు సజావుగా ఎన్నికలు పూర్తి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్షా సమావేశంలో చర్చించినట్లు వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద 9,000 ఈవీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవి సరిపోవని చెప్పారు. అందువల్ల పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో అమలు జరపాలని నిర్ణయించామన్నారు. మున్సిపల్ ఎన్నికలను ఈవీఎంలలో చేపడతామన్నారు. ఈ ఏడాది జనవరి 11 నాటికి 18 ఏళ్ల వయసు దాటిన వారితో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేసిన ఓటర్ల జాబితాతోనే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహిస్తామని వివరించారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి సా